చిత్తూరు జిల్లా సత్యవేడు ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక వసతులతో కోవిడ్ సెంటర్ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే ఆదిమూలం గట్టిగా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీ సిటీ సహకారంతో ఒక అంబులెన్స్ తో పాటు అపోలో టైర్స్ కంపెనీచే 2 లక్షల విలువ గల ఈసీజీ మిషన్ ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆసుపత్రికి వితరణ చేశారు. మరి అపోలో కంపెనీ ఈరోజు ఈసీజీ మిషను ఇంకా తదితర మిషన్ అన్ని కూడా ఏదైతే డిప్యూటీ మినిస్టర్ గారు రాసిచ్చారో మా డాక్టర్ గారు అవన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా శాస్త్రం చెప్పారు. ఒకవేళ ఈ కరోనా లాక్డౌన్ వల్ల కొంత ఇబ్బంది అయింది వాళ్ళకి, మరి దాని త్వరగా 2-3 రోజులు చేరుస్తారు. అది వచ్చిన తర్వాత కన్సర్న్ డిపార్ట్మెంట్ ఈసీజీ చేసే వాళ్ళు ఈసీజీ కానీ, ఎక్స్రే చేసే వాళ్ళు ఎక్స్రే డిపార్ట్మెంట్ కానీ, మెడికల్ డాక్టర్ కానీ దాన్ని సక్రమైన పద్ధతిలో వాడుకొని ఈ మిషన్ ఈసీజీ మిషను ఎక్కడైనా పోతే హార్ట్ అనేటువంటిది వస్తే ఇమీడియట్గా ఏ హాస్పిటల్ని తీసి ఈసీజీ నెంబర్ 1 ఒకటి ఫస్ట్ హార్ట్ని పోతే ఎక్కడ ఊపిస్తుంది డాక్టర్ ఎక్కడ మా అమర్నారెడ్డి గారు హాస్పిటల్కి ఎంటర్ అయితే ఏ హాస్పిటల్కి అయినా కూడా ఇమీడియట్గా ఈసీజీ తీయమంటారు. ఈసీజీ తీసిన తర్వాత మీకు చాలా ఇబ్బందిగా ఉంది ఇమీడియట్గా వెళ్ళిపోమంటారు. దీంట్లోనే 50% తెలిసిపోతుంది ఈసీజీలోనే. కాబట్టి చాలా మంచి మిషన్ ఇచ్చారు వాళ్ళకి, మన అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి మిగతా కంపెనీలు కూడా ఈరోజు శుక్రవారం లోపల శనివారం లోపల మొత్తం వచ్చేస్తే సోమవారం నుంచి 100% ఫుల్ ఫ్లెడ్జ్డ్ హాస్పిటల్లో పరికారం చేసే విధంగా సహకరిస్తాయని ఆశిస్తూ అందరి అభిమానులతో ఈ ఏరి హాస్పిటల్ని, సత్యవేడు హాస్పిటల్ని, కోర్ సెంటర్ హాస్పిటల్ని ఏ ఉద్దేశం అయితే డాక్టర్ గారు ఆరోజు నుంచి ఓపెన్ చేశాము. ఈ నెల 14వ తేదీ ఆ రోజు నుంచి కూడా నిన్న కూడా చేసి గారు వచ్చారు, కొన్ని మందులంతా రాచారు, ఇంకా కావాలనుకుంటే డాక్టర్ కూడా చేపిస్తని చెప్పారు. వీరికి చెప్పాము, కలెక్టర్ చెప్పాము, రేపు ఎల్లుండి మీటింగ్ ఉంది, మళ్ళీ కూడా మేము కలెక్టర్ నడుపుతాము. తీసుకొచ్చి పెంచి మీకు అందరికీ సేవ చేస్తామని ద్వారా ఆశిస్తూ మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.